కవీకవీ నాముపమశ్రవస్తమ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆను శృణ్వన్నోదిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ ఆచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వీ నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే. తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అస్యామేవ గుహాయాం అధిగంతవ్య ఇతి తత్ప్రవేశ కల్ప్యతే. పరబ్రహ్మను తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ హృదయ గుహయందు మాత్రమే ఉపలభ్యమగుచున్నది. ఉపలభ్యము అంటే తెలుసుకునేందుకు అవకాశము ఉన్నది హృదయ గుహలో మాత్రమే. ఆ కారణం చేతనే హృదయ గుహలో పరబ్రహ్మ ప్రవేశించినట్లుగా ఒక పొయెటిక్ వేలో చెప్పడము జరిగినది. అంటే ఒక ప్రశ్న ఏమండి, హృదయ గుహలో తప్ప ఇంకెక్కడా పరబ్రహ్మ దొరకదా ఏమి అంటే, నో నహి అన్యత్రోపలభ్యతే బ్రహ్మా నిర్విశేషత్వాత్. సో హృదయ గుహలో తప్ప ఇంకెక్కడా కూడా పరబ్రహ్మ లభించదు. ఎందుకని? నిర్విశేషత్వాత్. విశేషము అంటే ఆ పరబ్రహ్మ యొక్క పరబ్రహ్మ చైతన్యాన్ని వ్యక్తము చేసేటువంటి ఉపాధికి విశేషము అని పేరు. సో ఇప్పుడు మీకు డేలైట్ దర్శించాలంటే డేలైట్ని రిఫ్లెక్ట్ చేసేటువంటి పదార్థం ఒకటి ఉండాలి. డేలైట్ని రిఫ్లెక్ట్ చేసే పదార్థం ఉన్నప్పుడే మీకు డేలైట్ లభిస్తుంది. ఇప్పుడు కరెంటుని చూడాలనుకోండి, కరెంటుని చూడాలంటే ఎలా చూడాలి? కరెంటుని రిఫ్లెక్ట్ చేసేటువంటి ఒక గ్యాడ్జెట్ ఉండాలి మనకి. ఓ ఫ్యానో లైటో ఏదో ఒకటి ఉంటే కరెంటు, ఇప్పుడు కరెంటు ఉందో లేదో చూడరా అంట, కరెంటు ఉందో లేదో చూడరా అని పొట్టపొగలు చూడమంటే ఏం చేస్తారు? ఎలా చూస్తారు? వైర్ని ఎలా విడతీసి చేపెట్టి చూస్తారు. చేపెట్టి చూసినా అలా చూసినా కూడా ఒక వ్యంజక పదార్థం ఉంటేనే చూడడం. షాక్ కొట్టిందా లేదా అనే దాన్ని బట్టేనా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే చూడాల్సి ఉంటుంది. దానికి ఆ విధంగా కరెంటు యొక్క ఉనికిని బోధి చెప్పేటువంటి ఏ ఉపాధి ఉన్నదో దానికి విశేషము అని పేరు. అటువంటి విశేషము అది హృదయ గుహ తప్ప మరొక చోట లేదు. అంటే ఆ చైతన్యం దృష్ట్యా మాట్లాడుతున్నారు శంకరు. మీకు చైతన్యాన్ని దర్శించాలి అంటే అది బుద్ధి గుహ యందు మాత్రమే దర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే బుద్ధి గుహ మాత్రమే ఆ చైతన్యం యొక్క మహిమను మనకు ప్రకటింపజేస్తూ ఉంటుంది. ఆ నిర్విశేషత్వాత్ అన్నది సంగ్రహవాక్యం, దాన్ని ఆయనే వివరిస్తారు. విశేష సంబంధోహి ఉపలబ్ధి హేతుర్దృష్ట. చాలా చక్కటి వాక్యం. ఉపలబ్ధి అంటే అవైలబిలిటీ, రికగ్నిషన్, రికగ్నైజబిలిటీ అని అనొచ్చేమో. సో ఉపలబ్ధి అంటే రికగ్నిషన్. మీరు ఆ పరబ్రహ్మను రికగ్నైజ్ చేయాలి అంటే దానికి ఒక హేతు ఉండాలి. ఏ పర్టికులర్ సిచ్యువేషన్ మస్ట్ బి సాటిస్ఫైడ్. ఏమిటా హేతువు అంటే విశేష సంబంధ, ఒక విశిష్టమైనటువంటి వ్యంజక పదార్థముతో, అంటే ఆ పరబ్రహ్మ చైతన్యాన్ని ప్రకటన చేసేటువంటి ఒక విశిష్టమైన ఉపాధితో దానికి సంబంధం ఏర్పడాలి. ఎలక్ట్రిసిటీని మీరు ఉపలబ్ధి, ఎలక్ట్రిసిటీ ఉంది అని తెలియాలి అంటే ఆ ఉనికిని తెలుపుడు చేసేటువంటి ఒక విశేష పదార్థంతో సంబంధం ఏర్పడినప్పుడే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. దానికి శంకరులు చాలా అందమైన దృష్టాంతం ఒకటి ఇస్తున్నారు. మీరు ఊహను కూడా చేయలేనంత అద్భుతమైన దృష్టాంతాన్ని ఇస్తున్నారు ఆయన. యథా రాహోహ చంద్రార్క విశేష సంబంధ. రాహువు అని ఒక గ్రహం. మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రంలో చక్కగా అన్ని శాస్త్రంలో కరెక్ట్గా వరాహమిహిరుడు ఆదిభటుడు చెప్పి పెట్టారు. వీళ్ళు ఏం చేస్తారంటే అది చదవరు. వరాహమిహిరుడు ఆదిభటుడు చెప్పినటువంటి ఆ సైన్స్ అది చదవరు. అది చదవడం మానేసి ఏవో కొన్ని బండ లెక్కలు, కొన్ని నవగ్రహాలను 9 లెక్కేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి లోకం మీద పడిపోవడం. నీకు రాహు ఇలా ఉంది, కేతు అలా ఉందని ఈగోలే, కానీ అసలు రాహు యొక్క స్వరూపం ఏమిటి తెలుసుకుందామనే దృష్టే ఉండదు. రాహుగ్రహము దానికి ఛాయాగ్రహము అని వర్ణించారు వరాహమిహిరుడు వాళ్ళు కూడా. ఛాయాగ్రహము
ఛాయాగ్రహము అంటే అది నీడ రూపంలోనే ఉంటుంది. నీడన్నది ఉన్నప్పుడే ఉంటుంది, లేనప్పుడు ఉండదు. ఇంకా మీకు నీడ, మనిషి నీడ ఉండాలంటే కొన్ని పరిస్థితులు సాటిస్ఫై అయినప్పుడే మీకు ఛాయ ఉంటుంది. ఆ పరిస్థితులు సాటిస్ఫై కాకపోతే ఛాయ ఏమవుతుంది? ఉండదు అది. సో ఈ రాహు అంటే ఛాయాగ్రహం. సో ఒక లూమినస్ బాడీకి అంటే ప్రకాశించేటువంటిది సూర్యబింబము, సూర్యబింబము దానికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం రావడము, లేకపోతే ఆ సూర్యకాంతిని చంద్రుడి మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఆ చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి అడ్డం రావడము, ఇలాగేదో ఒకటి జరిగినప్పుడు ఆ నీడ రెండో దాని మీద పడి ఆ నీడయే ఒక గ్రహంలాగా మనకి భాషిస్తుంది. సో రాహుగ్రహాన్ని మీరు చూడాలి అంటే ఒక దుర్బిణి వేసి మీరు చూడడం కుదరదు. రాహుగ్రహాన్ని దర్శించాలి అంటే సో ఆ చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడే మీరు దర్శించగలుగుతారు. అంటే చంద్రుడికి మధ్య, చంద్రుడికి సూర్యుడికి మధ్యలో భూమి ఎప్పుడో ఓ టైంలో వస్తుంది. అలా వచ్చేప్పటికీ అదిగో గ్రహణం పట్టింది. ఆ గ్రహణం అంటే నీడ, అదే రాహువు. అలాగే భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడు. చంద్రుడు అడ్డం వచ్చేప్పటికి ఆ సూర్యకాంతికి మనకి మధ్యలో ఆటంకం వచ్చేసేపటికి మనకి సూర్యుడు కనపడడం మానేస్తాడు. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ సూర్యుడు నీడ చేత కప్పబడ్డబడ్డట్టుగా. ఆ నీడకి కూడా రాహు అనే పేరు. రాహు కాకపోతే కేతు. ఈ రెండు ఈ గ్రహాలు రెండు కూడా అవి ఛాయాగ్రహాలు. కాబట్టి ఆ విశిష్ట పరిస్థితిలో ఆ మూమెంట్లో కరెక్ట్గా ఆ చంద్రుడికి, చంద్రుడు భూమికి సూర్యుడికి అడ్డురావడం అయినప్పుడే మీకు రాహువు దర్శనమిస్తాడు, మిగతాప్పుడు దర్శనమేమో. ఆ పరిస్థితి, ఆ విశేష స్థితి మనకు నిర్మాణం కావాలి సరిగ్గా. అదేవిధంగా ఆత్మ చైతన్యం ప్రకాశించాలి అంటే బుద్ధి సంబంధము ఉండాలి. ఆ విశేష సంబంధం ఉన్నప్పుడు, విశేష అంటే ఆ చైతన్యాన్ని ప్రకటింపజేసే ఒక ఉపాధి, దానితోటి సన్నికర్ష, దాంతో సంబంధం, దాంతో జక్స్ట పొజిషన్ ఉన్నప్పుడు మాత్రమే అది మనం రికగ్నైజ్ చేయగలుగుతాము. కాబట్టి ఆ విధంగా రికగ్నైజ్ చేసేటువంటి విశేష పదార్థము ఏదైనా ఉన్నది అంటే అది హృదయ గుహ మాత్రమే. అంచేతనే ఆ విషయాన్ని శృతి చక్కగా అందంగా ప్రవేశ రూపంగా మనకి చెప్పి ఉన్నది. ఏవం అంతఃకరణ గుహా సంబంధ బ్రహ్మణ ఉపలబ్ధి హేతు సన్నికర్షాత్ అవభాసాత్మకత్వాచ్చ అంతఃకరణస్య. సో ఎలాగైతే రాహుగ్రహము అన్నది కేవలము ఒక విశేష సంబంధం చేతనే మనకి దర్శనమిస్తుందో, ఏవం అదేవిధంగా బ్రహ్మణ ఉపలబ్ధి హేతు, బ్రహ్మని మీరు రికగ్నైజ్ చేయాలి అంటే దానికి హేతు ఏమంటే, అంటే ఆ అటువంటి రికగ్నిషన్ పాసిబుల్ అయ్యేట్లా చేసే పరిస్థితికి హేతువు అని పేరు. ఆ హేతు ఏమి అంటే అంతఃకరణ గుహా సంబంధ. అంతఃకరణాన్ని గుహతో పోలుస్తారు. ఇట్స్ ఎ కేవ్ లైక్ థింగ్. గుహతో పోల్చడానికి కూడా హేతువు మనం విస్తారంగా చూసి ఉన్నాము. సో అంతఃకరణ గుహతోటి దానికి సన్నికర్ష సంబంధము. ఎటువంటి సంబంధము? సన్నికర్షాత్ అంటే జక్స్ట పొజిషన్. సో అంతఃకరణము అదేం చేస్తుందంటే బ్రహ్మ సర్వవ్యాపకం. సో ఏ స్థానంలో అంతఃకరణం ఉన్నదో ఆ స్థానంలో, ఏ దేశంలో అంతఃకరణము, ఏ కాలంలో అంతఃకరణం ఉన్నదో ఆ దేశ కాలముల యందు బ్రహ్మతోటి సంబంధం ఏర్పడుతుంది అంతఃకరణానికి. వెంటనే ఆ బ్రహ్మ యొక్క, బ్రహ్మ చైతన్యం యొక్క మహిమ మీకు అంతఃకరణలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆ రిఫ్లెక్షన్ మీరు చూసి అరే బ్రహ్మరా ఇది అని తెలుసుకుంటారు. అలాగంటి మహిమ ఆ అంతఃకరణానికి ఉన్నది. అసలు సన్నికర్ష ఒకటి అంటే జక్స్ట పొజిషన్, అది ఉపాధి అవుతూ ఉండాలి. అదొక అదొక క్వాలిటీ, అదొక కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అది సాటిస్ఫై అవుతూనే ఉంది ఎందుకంటే బ్రహ్మ సర్వవ్యాపకం. అదొక పెద్ద అడ్వాంటేజ్. సూర్యకాంతి ఎలాగైతే సర్వవ్యాపకమో బ్రహ్మ అలాగే సర్వవ్యాపకం. కాబట్టి సూర్యకాంతి ఉందా లేదా అనే శంక లేదు, దాన్ని రిఫ్లెక్ట్ చేసే పదార్థం ఉందా లేదా అన్నదే మనం చూసుకోవాలంటే. సూర్యకాంతి సర్వత్రా ఉంది, సర్వకాలములలోనూ ఉంది, బ్రహ్మ కూడా అలాగంటది. సో రిఫ్లెక్ట్ చేసే పదార్థం ఉందంటే టక్కుమని మీరు సూర్యకాంతిని గుర్తిస్తారు. రిఫ్లెక్ట్ చేసే పదార్థం లేకపోతే సూర్యకాంతిని మీరు గుర్తించలేరు. యు కెనాట్ సీ డే లైట్ ఇట్ సెల్ఫ్, యు కెన్ ఓన్లీ సీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ డే లైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ సీన్ ఇన్ డే లైట్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ సీన్ యూ ఇన్ఫర్ ది డే లైట్. ఓ దిస్ ఈజ్ డే లైట్, దట్ ఈస్ కాల్డ్ ఉపలబ్ధి, నాట్ డైరెక్ట్లీ. సో బ్రహ్మ చైతన్యము డైరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. వ్యక్త అవ్యక్త స్వరూపం ఏదైనా అలాగే ఉంటుంది. సో దట్ వే ఉపలబ్ధి హేతు సన్నికర్షాత్. ఏమంటే అంతఃకరణ యొక్క విశేషం ఏమిటంటే దాని విశేషం అదే. ఎలాగైతే సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేయడానికి ఒక పాలిష్డ్ సర్ఫేస్కి విశేషం ఉన్నది,
ఇసుక రిఫ్లెక్ట్ చేయలేదు. కానీ ఒక అదే ఇసుకతో తయారు చేసినటువంటి అద్దం కూడా సిలికాన్ మెటీరియలే, అది రిఫ్లెక్ట్ చేయగలుగుతుంది. మీకు మెటాలిక్ మిర్రర్స్ అని ఉన్నాయి, ఎప్పుడైనా గమనించారా? కేరళలో ఉంటాయి. ఇక ప్రపంచం మొత్తం మీద మెటాలిక్ మిర్రర్స్ కేరళలో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే మెటల్ పీస్ ఒకటి తీసుకుని, ఐరన్ పీసో స్టీల్ పీసో, స్టీల్ కాదు మెటల్లే అంటే ఐరన్నే తీసుకుని దాన్ని పాలిష్ చేస్తారు. అది ఏ లెవెల్కి పాలిష్ చేస్తారంటే అది అద్దంలా ఉంటుంది, దానికి ఒక హ్యాండిల్ ఒకటి ఫిక్స్ చేస్తారు, అది పగలదు. ఎందుకంటే అది మెటల్, అది మొహం నూనె పెట్టుకుని అద్దం చూసుకోవచ్చు. దిస్ ఈజ్ సమ్ ఒక కళ, ఒక వృత్తి కేరళలో. సో మెటల్ రిఫ్లెక్ట్ చేస్తుందా? చేయదు. కాంతి నల్లగా ఉంటుంది, రిఫ్లెక్ట్ చేయదు. బట్ పాలిష్ చేసినట్లయితే రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అదేవిధంగా పదార్థములలో కొన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, కొన్ని రిఫ్లెక్ట్ చేయవు. అలాగే ఇక్కడ కూడా ఇంద్రియములు మనస్సు రిఫ్లెక్ట్ చేస్తాయి. మనస్సు తీసుకోండి, అంతఃకరణం గురించి మాట్లాడుతున్నాము. ఈ అంతఃకరణము అదే అవభాసాత్మకము. సో ప్రకాశము, అవభాస అంటే ప్రకాశము, ప్రకాశము దాని స్వరూపం. చక్కగా వెలు జ్ఞానాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎలాగైతే పాలిష్డ్ సర్ఫేస్ ప్రకాశమును కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందో, ఆ విధంగా అంతఃకరణము సత్వగుణ ఉపాధిది, సత్వగుణాత్మకము. అది జ్ఞానాన్ని, ఆత్మ చైతన్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంచేతనే అంతఃకరణము సత్వోపాధి కనుకనే దాన్ని రజస్సు చేతను తమస్సు చేతను మనం పాడు చేసిన తర్వాత ఆ రజోగుణ ధర్మములు తమోగుణ ధర్మములు దాని ఎందు అధికంగా వచ్చి చేరతాయి. బట్ లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ అది అవభాసాత్మకము. అంచేతనే మీరు ఇలా కళ్ళు తెరవగానే ఎదుర్కొన్నా ఉన్న వస్తువుల జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతఃకరణ అవభాసాత్మకం. మీరు ఎప్పుడైతే దీపం వేశారనుకోండి చీకటి గదిలో, దీపం వేయగానే అక్కడ ఉండే పదార్థాలన్నీ ప్రకాశించటం ప్రారంభిస్తాయి. అంతఃకరణ అటువంటిది. అది ఎక్కడ ఏ సందర్భంలో అది ప్రవేశిస్తే అక్కడ అవభాస, దీపం వేసినట్టే. సో అటువంటిది అంతఃకరణ. దీపం వేసిన తర్వాత ఆ పదార్థములను తెలుసుకునే చేతన పురుషుడు ఒకడు ఉండాలి కదా. ఆ పరిస్థితి అంతఃకరణ విషయంలో కూడా వర్తిస్తుంది. ఆ చేతన పురుషుడే బ్రహ్మ. కాబట్టి అది అవభాసాత్మకం అంతఃకరణ. కనుక అంతఃకరణలోనే ఆ బ్రహ్మ చైతన్య ఆత్మ చైతన్యము చక్కగా మనకి రికగ్నైజ్ చేయడానికి అనుకూలంగా ఉన్నది. దాన్ని మనస్సులో పెట్టుకుని శృతి ప్రవేశాన్ని, ప్రవేశం మాట చెప్పినది. యథాచ ఆలోక విశిష్ట ఘటాద్యుపలబ్ధి ఏవం బుద్ధి ప్రత్యయాలోక విశిష్టాత్మోపలబ్ధి స్యాత్. నేను చెప్పిన దృష్టాంతం యథా, ఎలాగైతే ఆలోక అంటే కాంతి, ప్రకాశము, ప్రకాశముతో కూడిన ఘటాదులు రికగ్నైజ్ చేయబడతాయి, ఉపలబ్ధి అవి తెలియబడుతూ ఉంటాయి. ప్రకాశంతో కూడిన ఘటం తెలియబడుతుంది, ప్రకాశం లేకపోతే ఘటం తెలియబడదు, ఘటం ఉన్నా కూడా. అదేవిధంగా బుద్ధి ప్రత్యయము అంటే అంతఃకరణము యొక్క ఒకనొక మాడిఫికేషన్, అదే ఆలోకము. సో బుద్ధి ప్రత్యయము అనేటువంటి ఏ ప్రకాశము కలదో ఆ ప్రకాశముతోటి ఆత్మచైతన్యానికి మీకు సన్నికర్ష ఏర్పడినప్పుడు, అంటే ఆ ప్రకాశంలో ఆత్మ చైతన్యం ప్రతిఫలించినప్పుడు మీకు వెంటనే ఆ బుద్ధి ప్రత్యయం ఏ ఆకారం ఉన్నదో ఆకారం యొక్క జ్ఞానం కలిగిపోతుంది. జ్ఞానం కలగగానే జ్ఞానం విశిష్ట జ్ఞానం కలుగుతుంది, ఘట జ్ఞానం కలుగుతుంది. ఘట జ్ఞానంలో రెండు అంశాలు ఉంటాయి. ఒకటి ఘటాకారం, ఘటాకారము అది అలాంటి పెట్టండి, జ్ఞానాంశము అదే ఆత్మ. ఓ ఇక్కడ జ్ఞానము ఉన్నదే, ఓ ఇది ఆత్మ చైతన్యం యొక్క మహిమే, ఆత్మ చైతన్యం యొక్క అభివ్యక్తి, ఎక్స్ప్రెషన్, ఏ జ్ఞానమైనా సరే. సో ఆత్మ చైతన్యం ఉండబట్టే ఇక్కడ జ్ఞానం కలుగుతోంది అని గుర్తిస్తాం. అంచేతనే శ్రీకృష్ణుడు కూడా దీంట్లో శునిచైవ శ్వపాకేచ అని చెప్పినప్పుడు కూడా కుక్కలో కూడా చైతన్యం ఉంది అని ఆయన ఎందుకంటాడంటే, మీరు ఆ జ్ఞానాన్ని గుర్తించవచ్చు దాని ఎందు, దాని ప్రవృత్తిని బట్టి. ఓహో దీనికి చాలా తెలివితేటలు ఉన్నాయండి, ఈ కుక్క ఉందో దీనికి బోల్డ్ అని తెలివితే మనకంటే ఒకప్పుడు బెటర్ ఇది అని కూడా మనం గుర్తుపడతాం. అది ఆ చైతన్యం యొక్క మహిమ. ఒక విశిష్టమైనటువంటి ఇంద్రియము నందు ఆ చైతన్యం ప్రతిఫలించినప్పుడు దాని మహిమ మనకు కనపడుతూ ఉంటుంది. అలాంటి మహిమను చూసే శ్రీకృష్ణుడు దీంట్లో ఆత్మ చైతన్యం ఉంది అని అన్నాడు. లేకపోతే ఎలా అంటాడు ఆయన? కాబట్టి ఉపలబ్ధికి మీకు ఆ ప్రకాశము ప్రకాశ స్వభావము కలిగినటువంటి అంతఃకరణము లేదా దానివల్ల వచ్చేటువంటి ఇంద్రియ శక్తి దాని యందు మాత్రమే మనకు ఆ ఉపలబ్ధి అనేది తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుగుతా చెప్పండి. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ పనిచేసి ఫ్యాన్ అనుకోండి, అది స్విచ్ వేస్తే కరెంట్ ఉందో లేదో చెప్పగలరు. అది పని చేయదు ఆ ఫ్యాను, పాడైపోయిన ఫ్యాను, దాన్ని బట్టి మీరు కరెంట్ ఉందో లేదో చెప్పగలరా? చెప్పలేదు.
కాబట్టి అది యోగ్యమైనటువంటి ఉపాధి అయినప్పుడు మాత్రమే ఆ ఉపహితము దాంట్లో ప్రతిఫలించేటువంటి కరెంటు ఉపహితం దాని యొక్క ఉనికిని మనం గుర్తుపట్టగలము. లేకపోతే ఉనికి ఉంటుంది, అక్కడే ఉంటుంది, గుర్తుపట్టలేదు. సో అదేవిధంగా ఆత్మ చైతన్యము చక్కగా ఓ రాయి ఎందో దేని ఎందో అది బాగా ప్రతిఫలించదు. అంతఃకరణంలో అయితే తక్కువని ప్రతిఫలిస్తుంది. తస్మాత్ ఉపలబ్ధి హేతౌ గుహాయాం నిహితమితి ప్రకృతమేవా. అది కనుక ఈ బ్రహ్మ తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్తు అన్నది ఇదేదో సమ్ కాస్మలాజికల్ అనాలసిస్ అని ఆ రకంగా దాన్ని తప్పుదారి పట్టించి మీరు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఇది ప్రకృతం. ఇక్కడ ప్రకృతం టాపిక్ ఏమిటంటే బ్రహ్మ హృదయ గుహలో ఉన్నది. ఉంటే పోనీ ఉంటే ఉండేవాడు మనకేమిటి, అలాగదా ఉందని తెలుసుకో. పోలండి చాలా తెలుసు మనకి ఈ జ్ఞానం, కొత్త జ్ఞానం మనకెందుకంటే అలాగది తెలుసుకుంటే మోక్షం ఉన్నది. సో ఇది ప్రకృతం. కాబట్టి ఆ ఆత్మ అంతఃకరణ గుహ అది ఉపలబ్ధి హేతువు. అలా ఉపలబ్ధి హేతు అని చెప్పడం కోసం ఉపలబ్ధి హేతు అవుతోంది కనుక దాంట్లో బ్రహ్మ ఉంది అని చెప్పాను. కాబట్టి ఎలక్ట్రిసిటీ ఎక్కడుందండి అని అడిగారు అనుకోండి, ఈ వైర్ చూపించి ఈ లోపల ఉన్నటువంటి హిడెన్ వైర్లలో ఎలక్ట్రిసిటీ ఉందని నేను చెప్పాను అనుకోండి, ఏం అర్థం అవుతుంది మీకు? అసలు లోపల వైర్లు ఉన్నాయో లేదో అవి కూడా హిడెనే. ఆ వైర్లలో ఉందే పోనీ వైర్ ఓపెన్గా ఉందనుకోండి, దాంట్లో ఉందంటే మీరు ఇక్కడ వైర్ ఒకటి ఉంది దీంట్లో ఉంది ఎలక్ట్రిసిటీ అని నేను చెప్పాను అనుకోండి, మీకేమర్థం ఈ వైర్లో ఉంది ఎలక్ట్రిసిటీ ఏమర్థం అవుతుంది? అలా కాకుండా ఫ్యాన్లో ఉందంటే కొట్టొచ్చినట్టు కనపడుతుంది. సో అదేవిధంగా బ్రహ్మ ఎక్కడుందో చూపించండి అంటే వైకుంఠంలో ఉంది మీకేం తెలిసింది, కైలాసంలో ఉంది ఏం తెలిసింది, హృదయంలో ఉందంటే అది ఎలాగండి అంటే జ్ఞానం కలుగుతోంది కదా, ఆత్మ చైతన్య రూపంగా ఉన్నది. సో ఈ విశిష్ట జ్ఞానములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వ్యక్తములు. వీటన్నింటి వెనుక ఉన్నటువంటి ఏ అవ్యక్త చైతన్య ధాతువు చిద్ధాతువు కలదో అదే ఆత్మ. ఓలాగా తెలిసింది, సంథింగ్ యు కుడ్ నో, నాట్ డైరెక్ట్లీ, ఘటన తెలుసుకున్నట్టుగా తెలుసుకోలేరు, కానీ దాని యొక్క దాని గురించి ఒక అవగాహన మనకి వచ్చేసింది. దాని సంకేతం ఇయ్యబడింది, సంకేతమే ఇస్తారు, యథోవాచో నివర్తంది. బ్రహ్మ యొక్క సంకేతం ఇవ్వబడింది, ఈ డైరెక్షన్లో పోతే బ్రహ్మ దొరుకుతుంది, ఎవడమటికి వాడు ఆ ప్రయాణం చేసుకుని బ్రహ్మను దర్శించుకోవాల్సి ఉంటుంది. అది సంగతి. వృత్తి స్థానీయేతు ఇహ పునః తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ ఇత్యుచ్యతే. సో ఇక్కడ టాపిక్ అది, బ్రహ్మ ఇస్ ది టాపిక్. ఆ టాపిక్ ప్రారంభంలో సూత్ర రూపంగా చెప్పారు, బ్రహ్మవిదా ఆత్మోతి పరం అని సూత్రంగా చెప్పారు. ఆ సూత్రానికి వ్యాఖ్యానం ఇది, వృత్తి అంటే వ్యాఖ్యానం, వ్యాఖ్యానమే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అక్కడ సూత్ర రూపంగా చెప్పిన దాన్నే ఇక్కడ మళ్ళా వివరంగా చెప్పి దాని యొక్క ఉపలబ్ధి స్థానాన్ని మనకి చూపిస్తున్నారు తప్పిస్తే ఇవ్వవో కొత్త కొత్త సంగతులు చెప్పట్లేదు. అదే ప్రకృతం, దట్ ఈస్ ది టాపిక్. కాబట్టి ఆ రకంగా మనం దాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రవేశము అంటే ఉపలభ్యమానత్వం, ఉపలభ్యము ఒకటే ప్రవేశము. దాని గురించి ఇంకా రెండు మాటలు మాట్లాడబోతున్నారా. తదే వేదం ఆకాశాది కారణం కార్యం సృష్ట్వా తదను ప్రవిష్టమివ అంతర్గుహాయాం బుద్ధౌ ద్రష్టృ శ్రోతృ మంత్రు విజ్ఞాతృ ఇత్యేవం విశేషవత్ ఉపలభ్యతే. ఆ ఉపలబ్ధిని వివరిస్తున్నారు. ఎందుకంటే అసలేం టాపిక్ అదే చెప్పి అంతా చెప్పేసాం, ఇంకేం లేదు ముందుకు వెళ్ళిపోవడం అని కాకుండా పాప ఆయన హీఈస్ జస్ట్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఎ లిటిల్ మోర్. తదేవ ఇదం, దట్ బ్రహ్మ ఓన్లీ, తదేవ ఆ బ్రహ్మే, ఇదం సృష్ట్వా తత్ సృష్ట్వా. సో ఏది ఇదం కించాలో ఇదం కూడా ఉంది, ఈ దీనిని సృష్టించి. ఇదం అంటే ఏది, కార్యం. ఎప్పుడు కూడా ఇదం అంటే దిస్ అని ఏదైతే మీరు చూపిస్తారో అది కార్యం ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ నెక్లెస్ అని మీరు చూపిస్తారు అది కార్యం అని, ఈ జగత్తు. సో ఈ జగత్తు ఏది సృష్టించింది, అదే. అదంటే ఏది, ఆకాశాది కారణం. ఆకాశం మొదలుకుని అన్నమయం వరకు ఉన్నటువంటి సమస్త కార్యజాతమునకు ఏది కారణమో బ్రహ్మ, ఆ బ్రహ్మ ఇదం కార్యం సృష్ట్వ తదేవ ఆకాశాది కారణం ఇదం కార్యం సృష్ట్వ. పదాలను అలా అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో ఈ కార్య జగత్తును సృష్టించి దెన్ తత్ అనుప్రవిష్టమివ,
ఈ సృష్టింపబడిన కార్య జగత్తును సృష్టించిన తరువాత దాని లోపల దూరిందా అన్నట్లున్నది. నిజంగా దూరిందని కాదు, దూరిందా అన్నట్లు. ప్రవేశం అక్కడ కల్పన. ప్రవేశం యొక్క అభిప్రాయం ఏమిటంటే ఉపలబ్ధి అని అర్థం. ఎక్కడ దూరిందంటారు? గుహాయాం అంతః బుద్ధౌ, బుద్ధిగుహ లోపల దూరింది. ఎలాగంటే బుద్ధిగుహ లోపల దూరితే ఏదో దాని ఎఫెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు కుర్రాడు ఒంటింట్లో దూరాడు అన్నారు, 16 ఏళ్ళ 15 ఏళ్ళ కుర్రాడు రాత్రి 11 ఇంటికి ఒంటింట్లో దూరాడు. ఎలా తెలుసు కుర్రాడు ఒంటింట్లో దూరాడు? డబ్బాలు చప్పుడవుతుంది. ఎలాకైనా అయి ఉండాలి, వీడైనా అయి ఉండాలి. వీడు రాత్రి కొంచెం భక్షిస్తాడనమాట, ఏదైనా చిన్న పదార్థాలు ఉంటాయి కాబట్టి వీడైనా ఏదో తింటూ ఉండి ఉండాలి, లేకపోతే ఎలాకైనా చప్పుడు చేస్తూ ఉండాలని అక్కడ నిద్రపోతూ ఉన్నటువంటి తల్లి గ్రహిస్తుంది. సో వీడు దూరాడు. దూరేడని ఆవిడ ఏమైనా చూసిందా చీకట్లో అంటే చూడక్కర్లా. శబ్దాలు ఆ డబ్బా మూత విప్పితే సౌండ్ ఆవిడికి తెలుస్తుంది. రిఫ్రిజిరేటర్ తలుపు తీసినప్పుడు అన్ని సౌండ్లు ఆవిడికి తెలుస్తాయి. సో దాన్ని బట్టి వీడు దూరాడు అని తెలుస్తుంది. లేదు నేను దూరం లేదు అని వీడంటే అయితే ఎలా కయ్యి ఉంటుంది అని అన్నట్టుగా ఈ బుద్ధిలో బ్రహ్మ దూరింది. ఎలా తెలుసునండి? ద్రష్టృ, చూస్తున్న ద్రష్ట అక్కడ చూచేది బ్రహ్మండి. ఏమండి మీరు రూపం చూశారు, చూడడం అంటే ఏమిటండి? రూపజ్ఞానమును పొందుట. రూపజ్ఞానమును పొందుట అనేది కదా చూడడం అంటే. రూపజ్ఞానమును పొందాలి అంటే జ్ఞానము అనే మసాలా ఉండాలా? జ్ఞానము అనే చిద్ధాతువు ఉంటే రూపజ్ఞానం కలుగుతుందా? అసలు చిద్ధాతువు లేకుండానే రూపజ్ఞానం కలుగుతుందా? ఆ చిద్ధాతువు ఉండాలి. కాబట్టి చిద్ధాతువే ఒక విశిష్ట పరిస్థితిలో రూప ద్రష్టృ అనబడుతోందనమాట. అంచేతనే పశ్యంశ్చక్షు, చూస్తూ కన్ను అవుతుందని. కాబట్టి ఆ బ్రహ్మయే ద్రష్టృ, శ్రోతృ. సో బ్రహ్మయే అంతఃకరణ ఉపాధిలో ప్రతిఫలించి చెవి ద్వారా వినేది అవుతోంది, శ్రోతృ బ్రహ్మ వినేది. అంచేతనే ఇప్పుడు నేను మెడిటేషన్లో చెప్పినట్టున్నాను, ఎప్పుడో ఒకసారి చూడండి, శ్రవణము మీ పర్మిషన్ లేకుండా అవుతుంది. ఇప్పుడు బయట కారు వెళ్తూ అక్కడ హాంకింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, వాళ్ళు హార్న్ ఏదో మోగిస్తున్నారు, అది మీరు వినాలి అని మీరు అనుకుంటే ఇంకో ఇప్పుడు కారు వెళ్ళింది, ఆ సౌండ్ మీరు వినాలనుకుంటే వినపడిందా, లేదా దానంతటదే వినపడిందా? దానంతటదే వినపడింది. ఎందుకని? ఈగో ఏమైంది? ఈగో సంబంధం ఏం లేదు అక్కడ. ఈగో హ్యాస్ నో రోల్ టు ప్లే. దానంతటదే వినపడుతుంది. ఎందుకని? ఇక్కడ బ్రహ్మ చైతన్యము చిద్ధాతు అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఇంద్రియము ఆ సామర్థ్యాన్ని పొందేసి సిద్ధంగా ఉన్నది ఆ చిద్ధాతు యొక్క సన్నిధి చేత. అంతే, అక్కడి నుంచి వైబ్రేషన్ రాగానే జ్ఞానం కలిగిపోయింది. కాబట్టి వినేది ఎవరు? చిద్ధాతు. బ్రహ్మ వింటోంది, కాదని నేను వింటున్నాను. అది అజ్ఞానం చేతనం వచ్చిన సూపర్ ఇంపోజిషన్. వినేది బ్రహ్మ. మంత్రు మననం చేసేది బ్రహ్మ. అది ఆ మాట ఎలాగే చెప్పగలరో ఎలాగంటే, ఇప్పుడు మీరు కన్ను తెరిచి ద్రష్టు చూడండి, కన్ను తెరిచాను, ఘట దర్శనం అయిపోయింది. నేను ఘటన చూడడం కోసం కన్ను తెరిచానా? ఘటన చూడడం కోసం కన్ను తెరవలేదు, ఊరికే కన్ను తెరిచానంతే. కన్ను కూడా నేనేమి సంకల్పం చేసి తెరవాలండి, దానంతరదే తెరుచుకుంటుంది. ఓ రకంగా ఒకసారి కన్ను అంటూ తెరుచుకుందంటే అయిపోయిందంటే జ్ఞానం కలిగిపోతుంది. మీకు ఇష్టం ఉన్నా కలుగుతుంది, ఇష్టం లేకపోయినా కలుగుతుంది. ఒకప్పుడు నా మొహం, నాకు నీ మొహం చూపించే అవతల పోని మీరు ఒకటి మీద కోపంతో అంటారు, నేను వెళ్ళినా ఇక్కడే నిలబడతానంటారు. అయితే నువ్వు ఎక్కడే నిలబడ్డా, నేను ఈ పైన ఇంకా నిన్ను చూడను అంటే ఏమిటి? చూడను అంటే చూడడం మానేయగలుగుతారా? కెన్ యూ స్టాప్ సీయింగ్ హిమ్ వెన్ యూ ఓపెన్ ది ఐస్? దే నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. ఇంకా అక్కడి నుంచి మీరు అవతలకు పోవాల్సి ఉంటుంది. కాబట్టి చూసేది ఎవరంటారు? మీరా? మీరు చూసేది అయితే ఓ కన్నా నువ్వు అది చూడడం మానేసి మిగతా చూడు అని మీరు ఆజ్ఞపాద పాస్ చేయండి. ఇట్ ఈస్ నాట్ దట్ వే. దేర్ఫోర్ చూసేది ఎవరు? జ్ఞానము. జ్ఞానం ఉందండి అక్కడ, చూసేస్తాం. ఇప్పుడు సెంటు సీసా మూతొప్పారు, మూతొప్పి ఇప్పుడు మీరు ఆజ్ఞ జారీ చేయాలి. ఎటు దానికి ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరికీ పరిమళాన్ని నీవు కలిగించు అని ఆజ్ఞ జారీ చేస్తే కలిగిస్తారా? లేకపోతే మీరు రిఫ్యూజ్ చేస్తున్నాం అండి, మీ మీద మాకు కోపం ఉంది, మీరు మీ సెంటు మాకు అక్కర్లేదు, దేర్ఫోర్ మీ సెంటు ఆఘ్రాణం కాదు అంటే అవుతుందా అలాగా? ఇట్ హ్యావ్ నాలెడ్జ్ టేక్స్ ప్లేస్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఇన్ ది నాలెడ్జ్. నాలెడ్జ్ టేక్స్ ప్లేస్ ఎందుకని? బికాస్ చిత్ ధాతువు బ్రహ్మ ఉంది కనుక. ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ దీపాలు ఆర్పకుండగా కరెంటు పోయినప్పుడు వెళ్ళిపోయారు, ఎక్కడికో తలుపులు తాళాలు వేసుకు వెళ్ళిపోయారు. ఎలక్ట్రిసిటీ వచ్చేసిన తర్వాత
మీరు మీరు ఆజ్ఞ జారీ చేసేయచ్చు కదా, ఓ ఎలక్ట్రిసిటీ నువ్వు వచ్చినా కూడా అలాగే నేను వచ్చేదాకా చెప్పేదాకా అలాగ ఉండు, నువ్వు తిరగద్దు, ఫ్యాన్లు తిరగద్దు, లైట్లు వెలగద్దు అని ఆజ్ఞ జారీ చేయొచ్చు కదా. నేను పోనీ చేయండి ఆజ్ఞ, ఆజ్ఞ జారీ చేస్తే వర్కౌట్ అవుతుంది. మీరు పెట్టించిన ఎలక్ట్రిసిటీయే కదా, వర్కౌట్ అవుతుంది అవ్వదు, అవి తిరిగేస్తూ ఉంటాయి. అలాగే ఇంద్రియాలు కూడా నేను చూస్తున్నాను అన్నది భ్రమ. ద్రష్టృ శ్రోతృ మంత్రృ విజ్ఞాతృ. సో మనస్సు గురించి చెప్తానన్నా. ఇప్పుడు మనస్సులో ఆలోచన వచ్చింది, మీతో చెప్పొచ్చిందా ఆలోచన? మీతో ఏం చెప్పిరాదు. మనస్సులో వచ్చే ఆలోచన ఏది మీతో చెప్పిరాదండి. మీకు ఈ నెక్స్ట్ క్షణంలో ఏ ఆలోచన వస్తుందో మీరు చెప్పలేరు. పాఠం చెప్తున్నాను నేనే చెప్పలేను ఏం ఆలోచన వస్తుందో. ఏమో ఏదో ఒకటి వస్తుంది, అక్కడ ఉన్నదాన్ని బట్టి ఏదో ఆలోచన వస్తుంది. ఏదో సంథింగ్ రిలేటెడ్ టు తైత్రీయ వస్తుంది. ఏమో ఒకప్పుడు దృష్టాంతం తైత్రీయకి సంబంధం లేని వస్తుంది. అది ఏమొస్తుంది ఇప్పుడు ఎక్కడ చెప్తానో, అది వచ్చినప్పుడు ఓహో ఇది వచ్చిందిరా నేనే అనుకుంటూ ఉంటాను. ఓర్ని మనం ఇలాంటి దృష్టాంతం చెప్పేవాటి అప్పుడప్పుడు నేను అనుకుంటూ ఉంటాను, ఇది ఎక్కడ దృష్టాంతం ఇలా చెప్పే వీళ్ళు ఏదైనా అనుకుని పోతారేమో అని భయపడుతూ ఉంటా. అప్పుడు చెప్పేసిన తర్వాత మళ్ళీ విప్రాహ పశ్చిమ బుద్ధయ, చెప్పేసిన తర్వాత నాకు డౌట్ వస్తుంది ఇలాంటి దృష్టాంతం చెప్పేవేట వీళ్ళు ఏదైనా అనుకుని పోతారు. పోలేదు, దృష్టాంతం బాగుందా లేదా చూసుకోవాలి కాదు, ఇంక ఇలాంటి ఎక్స్పీరియన్స్ కన్సిడరేషన్స్ ఎందుకని మళ్ళీ నన్ను నేను సర్దుబాటు చూసుకుంటూ ఉంటాను. సో లైక్ దాట్. సో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. అలా ఫ్లాష్ లాగా వస్తుంది ఇచ్చేయడం అండి. సో వెర్ ఈస్ ది కర్తృత్వం? సో ఇప్పుడు మనస్సులో వచ్చే ఆలోచన ఏ ఆలోచన వస్తే అదే ప్రకాశించేస్తుంది. ఎందుకని వాసనలు ఉన్నాయి, ఆలోచనలు వస్తాయి, వచ్చిన ఆలోచన ప్రకాశించేస్తుంది. ఎందుకని చిద్ధాతు అక్కడ ఉంది కనుక. ఇప్పుడు ఒకప్పుడు కొంతమంది కొన్ని పదార్థాలని చూడడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వెగటు కలుగుతుంది. అటువంటి పదార్థం ఒకటి రూమ్లో ఉంది, లైట్ వేశారు అంటే అయిపోతుంది, నాలెడ్జ్ కలిగిపోతుంది. నాకు వెగటు కాబట్టి నేను అది చూడను అంటే ఆగదు, అది నాలెడ్జ్ కలిగిపోతుంది ఎందుకంటే లైట్ ఉంది కనుక. అలాగే చైతన్యం ఉంది కనుక జ్ఞానం కలిగిపోతుంది, మననము విజ్ఞానము అన్నీ కలిగిపోతాయి అంతే, చైతన్యం ఉందంతే. సో విజ్ఞాతృ ఇత్యేవం విశేషవత ఉపలభ్యతే. ఈ విధంగా ఆ చిద్ధాతువు అన్మానిఫెస్ట్ మీకు దొరకదు, మేనిఫెస్ట్ రూపంగానే దొరుకుతుంది. విశేషవత్ అంటే ఏదో ఒక ఆకారాన్ని సంతరించుకుని మాత్రమే మీకు దొరుకుతుంది, కానీ అన్మానిఫెస్ట్ మీకు దొరకదు. ఇప్పుడు ఒక పెద్ద హీరో ఉన్నాడండి, సినిమా హీరో ఉన్నాడు. మీరు ఆ సినిమా హీరోని మీరు చూడాలంటే, హాలీవుడ్ హీరో అనుకోండి, మీరు చూడాలంటే వాడు నటించిన సినిమా చూడాల్సి ఉంటుంది అంతే. అలా కాదండి, వాడు నటించిన సినిమా కాదు, వాడినే నేను చూడాలంటే యూ కెనాట్ సీ హిమ్, అంతే కదా. ఇప్పుడు హాలీవుడ్ వెళ్ళి ఎక్కడ చూస్తారండి? సో హాలీవుడ్ వెళ్ళడానికి అవకాశం లేదనుకోండి, మీరు వాడిని చూడాలంటే ఎలా చూడాలి? వాడు యాక్ట్ చేసిన సినిమాలో ఓ పాత్ర ఏదో వేసి ఉంటాడు, దాన్ని చూడాలి అంతే, అలాగే చూడాలి. యూ డోంట్ హ్యావ్, యూ కెనాట్ సీ దట్ పర్సన్. వాడు ఎలా ఉంటాడో మీరేం చూస్తారు? క్లింట్ ఈస్ట్వుడ్ మీరు చూసారా ఏమన్నా? ఏదో సినిమా చూసుంటే అది దాంట్లో వాడు ఉంటాడు, వాడు ఏదో వేషంలో ఉంటాడు, వాడు అసలు రూపం మనకు కనపడినా కనపడదు. అలాగే కొంతమంది తిరుపతి వెళ్ళి ఎన్టీ రామారావుని చూసి వచ్చేవారు. అలాగంటి పరిస్థితి మీరు నెగ్లెక్ట్ చేయండి, అది దాన్ని పక్కన పెట్టండి. అలా చూడడం వీల్లేని పరిస్థితిలో మీరు వాడి రూపాన్ని వాడి పాత్రనే చూడాలి. అలాగే ఈ చిద్ధాతువుని మీరు చూడడం అంటే అది ఏం దొరికింది కాదు, అది కంటికి దొరకదు, అది బుద్ధికి అందదు. దాన్ని మీరు చూడాలంటే అది ద్రష్ట అయినప్పుడు ఓ ఇదిరా అని చూడాలి. అది ద్రష్ట వేషం వేసుకున్నా శ్రోత వేషం వేసుకుంటుంది, విజ్ఞాత వేషం వేసుకుంటుంది, మంత వేషం వేసుకుంటుంది, అరే ఇది ఆ చిద్ధాతురా అని చూడాలి. ఈగలో దోమలో ఆ రకంగా మీరు చిద్ధాతువును దర్శించవచ్చు. మనలో చిద్ధాతువును మనం దర్శిస్తే ఆ అహంకారం పోతుంది. మనలో చిద్ధాతు దర్శనం కాకపోవడం చేతనే అహంకారం ఉన్నది. చిద్ధాతువును దర్శించినట్లయితే అహంకారం అవతరిపోతుంది. జగత్తులో చిద్ధాతువును దర్శిస్తే ఈశ్వరుని దర్శించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ రకంగా మీరు మేనిఫెస్ట్ రూపంగానే చూడగలుగుతారు, కానీ అన్మానిఫెస్ట్ రూపంగా చూడడం కుదరదు. విశేషవత్ ఉపలబ్ధతే తదేవ తస్య ప్రవేశ, అదే దాని ప్రవేశం అండి. ఇంకంతకంటే వేరే ప్రవేశం ఏం లేదు, అదే దాని ప్రవేశం. నేను ఈ ప్రవేశ స్థుతిలో ఇవి పాఠం చెప్తూ ఏవేవో నా దృష్టాంతాలు నేను కొన్ని పెట్టు కూర్చో పాఠం చెప్పేవాడికి దొరుకు ఏవో కొన్ని ఉంటాయి పడికట్టు పద్ధతులు. నేను ఏం చెప్తూ ఉంటానంటే, ఏమంటే ఫలానా వాడు ఎక్కడున్నాడండి అని మీరు అడిగితే, ఇప్పుడే ఈ గదిలోకి వెళ్ళాడండి ఏం చెప్తాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడే ఈ గదిలోకి వెళ్ళాడండి, అరే నేను వాడు ఎక్కడికి వెళ్ళాడని అడగట్లేదండి, వాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాను అని ఎదరువాడు అంటాడా ఏమి?
ఇప్పుడే ఈ గదిలో ప్రవేశించేయండి. వాడు ప్రవేశం గురించి అడగట్లేదండి, వాడు ఉనికి గురించి నేను అడుగుతున్నాను. అంటే అదే నేను అదే చెప్తున్నా. అదే మీరు ప్రవేశం గురించి చెప్తున్నాను, ప్రవేశం గురించి ఏం చెప్పట్లేదు, ఆ గదిలో ఉంటాడని చెప్తున్నా. కాదు మీరు ప్రవేశ పదాన్ని వాడారు కదా, ఆ ప్రవేశ పదానికి అర్థం అదే. లైక్ దాట్ నేను ఈ రకంగా వ్యాఖ్యానం చేసేవాడు. నేను ఇక్కడ ఒక టేక్ ఉన్నది, ఆ టేక్ మధ్యాహ్నం చూస్తుండే నా గారు ఆయన కూడా అలాగే రాశాడు అనుకున్న పోలే, మనం అనుకున్న ఐడియా ప్రకారమే ఆయన రాశాడు. అంటే ఓకే, ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అలాగే పద్ధతిని మనం వాడుకుంటాం. తదేవ తస్య ప్రవేశం, అదే దాని ప్రవేశం. అంతేగాని కలుగులో ఎలక దూరినట్టుగా దూరిందని కాదు అక్కడ అర్థం. తదేవ తస్య ప్రవేశ తస్మాదస్తి తత్కారణం బ్రహ్మ. అది మళ్ళీ దీన్ని అస్థితో ముడిపెట్టాలి, ఎందుకంటే మొత్తం వ్యాఖ్యానం అంతా సత్యం అనేదానికి వ్యాఖ్యానం. మొదటి అనుప్రశ్న అస్థి వా నవా అనే ప్రశ్నకి సమాధానం అస్థి. వై? బికాజ్ శ్రోత మంతా విజ్ఞాత ఉపలభ్యమానమవుతోంది. అయితే శ్రోతే ఉందనాలి కానీ నువ్వు బ్రహ్మ ఉందని ఎంత అంటావు? శ్రోత అన్నది బ్రహ్మ యొక్క అభివ్యక్త రూపము. బ్రహ్మ యొక్క అభివ్యక్త రూపం మనకి ఉపలభ్యమవుతోందంటే దాన్ని బట్టి బ్రహ్మయే ఉంది అని నిర్ధారణ అయింది. కాబట్టి అస్థివానవా అనే సందేహం నీకు అక్కర్లేదు. ఇప్పుడు చెప్పండి, ఏ నాస్తికుడైనా తిరస్కరించగలడా? ఈశ్వరుడు లేడు అని నాస్తికులు అంటారు, అంటే చైతన్యమే లేదు అని చెప్పాల్సి వస్తుంది. చైతన్యమే లేదని ఎవడైనా అనగలడా? చైతన్యం లేదనేవాడే చేతనం, అచేతనే అసన్నేవసభవతి. కాబట్టి పరమేశ్వరుడు ఆ విధంగా చైతన్య రూపంగా సర్వ జగత్తును వ్యాపించి సర్వ ప్రాణుల యందు మనకు ఉపలభ్యమవుతూ ఉన్నాడు. మన హృదయంలో కూడా అలాగే ఆ చైతన్య రూపంగా ఉపలభ్యమవుతున్నాడు. కాబట్టి ఊరికే కళ్ళప్పగించి దేశమంతా ఏం చూస్తావు? దేవుడి కోసం. దేవుడు హృదయంలో ఉన్నాడు, అక్కడ చూసుకో. ఆత్మతీర్థం పరం తీర్థం. మేము తీర్థయాత్రలు చేస్తామంటే ఆత్మ దగ్గరికి యాత్ర చేయి, అదే తీర్థం, అక్కడే నీకు దేవుడు దొరుకుతాడు అని అలాగ ఉపలబ్ధిని చెప్పడం కోసం ప్రవేశాన్ని మాట్లాడారు. అత అస్థిత్యేవోపలబ్ధవ్యం. కాబట్టి బ్రహ్మ లేదు అని కళ్ళు మూసుకుని సత్యానికి ఇప్పుడు సూర్యుడు లేడు అని తలుపులు వేసేసుకోవటం తెలివైన పని కాదు. బ్రహ్మ అస్థి, కాబట్టి అస్థివానవా అనే సందేహం నువ్వు పెట్టుకోకు. అస్థిత్యేవ అని తెలు, అస్థి అని తెలుసుకో. ఎందుకంటే ఉపలబ్ధవ్యం, ఆ విధంగానే మనం గుర్తించేందుకు అవకాశం ఉన్నది. అస్థి అని గుర్తించే అవకాశం ఉంటుంటే దాన్ని ఎందుకు మనం నిరాకరించాలి? అస్థి తత్కార్యమను ప్రవిశ్య కిం. సరే బాగానే ఉంది, ప్రవేశం పూర్తయిందండి అక్కడికి. సో కార్యంలో ప్రవేశించింది అంటే కార్యంలో ఉపలభ్యమవుతోంది అనర్థం. కార్యము అంటే అన్నమయము, అన్నమయాదుల యందు ఉపలభ్యమవుతోంది. సరే ప్రవేశించింది, ప్రవేశించి ఏం చేసింది? మంత్రం దగ్గరకు వస్తున్నాము. అందాము. సత్యత్యచ్చాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞానంచ విజ్ఞానంచ. సో ఈ విధంగా తాను సృష్టించినటువంటి కార్యమునందు తానే ప్రవేశించింది అంటే కార్యములో చైతన్య రూపంగా అభివ్యక్తమవుతూ ఉన్నది. తర్వాత ఏమిటి? కిమ్, దెన్ వాట్? దెన్ వాట్ అంటే సత్యమూర్తం త్యచ్చ అమూర్తం అభవత్. ఆ పరబ్రహ్మయే సత్ త్యతు అయింది. సత్ సత్యత్యచ్చాభవత్. చ్యా అంటే అండని అర్థం. సో సత్ త్యత్. సత్ అంటే మూర్తము, త్యత్ అంటే అమూర్తము. ఆ పదాలకు అర్థం అది. సత్ అంటే మనకి ఇంద్రియ గోచరమవుతూ ఉండేది. సత్ సత్ అంటే సదేకమేవ సోమ్యేతమగ్ర ఆసీత్ ఆసత్ కాదు, ఇది ఇంద్రియ గోచరమవుతూ ఉండేది. ఘటం ఘటహ సన్న. సత్ అంటే సన్నేనండి, పుణ్యంగం సన్నం. సత్ అంటే నపుంసకలింగం. సో ఘటహ సన్న, ఘటము ఉన్నది. హౌ అంటే ఇంద్రియ గోచరం అవుతుంది అని అర్థం. మూర్తం కాబట్టి సత్ అంటే మూర్తం. మూర్తం అంటే ఆకారము గలది, సాకారం ఆకారము గలది అదే అయినది. ఆ పరబ్రహ్మయే ఆకారము గలది అయినది. మరి ఆకారం లేనిది ఏదే? అదే అయింది. త్యత్ అంటే ఆకారము లేనిది. మామూలుగా శబ్దమంజర్లో శబ్దాలు చెప్పే చోట సర్వనామ శబ్దాల్లో
ప్రత్యర్థి శబ్దాన్ని పరోక్ష వస్తువును నిర్దేశించడానికి చెప్తారు. పరోక్షం ఇంకే ఉందని అనుకోవడమే కానీ కంటికి కనపడేది ఏం కాదు, దానికేం ఆకారం లేదు. సో ఆ విధంగా త్యత్ అంటే ఆ ముహూర్తం. కాబట్టి పంచభూతాలను అనుకున్నాం కదా, ఈ పంచభూతాలలో మూడు సాకారములు, పృథివీ అప్పు తేజస్సు, రెండు ఆ నిరాకారములు వాయువు ఆకాశం. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఈ సాకారములైన భూతములు మూడు కూడా ఆ పరబ్రహ్మయే అయినది, నిరాకారములైన భూతములు రెండు కూడా ఆ పరబ్రహ్మయే అయినది. సత్యత్యచ్చాభవత్ మూర్తామూర్త బ్రాహ్మణం అని బృహదారణ్యకంలో ఉంది మంచి విచారం. దాని మీద బ్రహ్మసూత్రాల్లో కూడా మంచి విచారం ఉన్నది. అంటే ఈ మూర్తామూర్త అలాంటి విచారం చేస్తే ఉపయోగం ఏంటంటే జగత్తు సర్వం కల్విదం బ్రహ్మ అనే అవగాహన బాగా కలుగుతుంది. అలా మననం చేయాల్సి ఉంటుంది. శాస్త్రాన్ని మననం చేస్తే ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుంది. ఓ పావుగంట సేపు ఏదో బ్రహ్మ అనుకునే తర్వాత మళ్ళీ సంసారంలో పడిపోయాయి అనుకోండి, మొన్న మార్కెట్టు ఏదో షాపులు కొనుక్కోవడము వండుకోవడం తింటుకోవడము ఇలాంటి సంసారంలో పడిపోయాయి అనుకోండి, ఆ బ్రహ్మదారిని బ్రహ్మలు ఉంటుంది, వాళ్ళ సంసారం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఉండకూడదు. ఇప్పుడు కూడా శాస్త్రమునందు చాలా పట్టుదలతోటి దాన్ని మననం చేయాలి. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎనీవే, సో మూర్తామూర్తాల గురించి ఒక నాలుగు మాటలు అంటున్నారు ఆయన. మూర్తామూర్తేహి అవ్యాకృతనామరూపే ఆత్మస్థే అంతర్గతేన ఆత్మనా వ్యాక్రియేతే. మూర్తమో అమూర్తమో అయ్యిందంటే ఏమిటి అవడం అంటే ఇలాగ. ఈ మూర్తామూర్తములు, మూర్తములు అంటే పృథివీ తేజస్సులు, అమూర్తములు అంటే వాయువాకాశములు, ఈ ఐదు కూడా ఆత్మ చైతన్యంలోనే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? అవ్యాకృత నామరూపే, వ్యాకరణమును చెందని నామరూపాలుగా ఉన్నాయి. అంటే నామరూప బీజముగా ఉన్నాయి. ఇప్పుడు శిల ఉందండి, ఈ శిలలోనే ఆ మూర్తి గలదు, ఆ పరమేశ్వరుని యొక్క మూర్తి శిలలోనే ఉంది. మరి ఇదన్నీ కనపడదేమిటంటే లోపల పొటెన్షియల్ రూపంలో ఉంది, అది బయటకు వస్తుంది. సో అవ్యాకృత అంటే అన్మానిఫెస్ట్. ఇప్పుడు అన్మానిఫెస్ట్ అనే దానికి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఎ రిలేటివ్ టర్మ్. మేనిఫెస్టోతో రిలేటెడ్గా అన్మానిఫెస్ట్ అన్నాం. అన్మానిఫెస్ట్ అని మీరు అన్నారంటే మేనిఫెస్ట్ కాబోతోంది అని అర్థం. అది అన్మానిఫెస్ట్ అండి, అది ఎప్పుడు మేనిఫెస్ట్ కాదంటే దాన్ని అటువంటిప్పుడు అన్మానిఫెస్ట్ అని వర్ణించకూడదు. అన్మానిఫెస్ట్ అని ఓ పేరు దాని మీద పెడితే పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకా అది మారదని అలాగే ఉంటుందంటే అప్పుడు దాన్ని డోంట్ కాల్ ఇట్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇట్ ఈస్ నథింగ్. పొటెన్షియల్ ఎనర్జీ అంటే అది మెకానికల్ ఎనర్జీ కింద మారుతుందని అర్థం. కాబట్టి సత్తు చెత్తు ఈ మూర్త మూర్త దాని నుంచి బయటకు వచ్చేయంటే దానిలో అన్మానిఫెస్ట్ ఫార్మ్లో ఉన్నాయన్నమాట, ఆత్మస్థే ఉన్నాయన్నమాట. ఓకే, ఇప్పుడైతే వ్యాక్రియేతే, ఇప్పుడు మేనిఫెస్ట్ అయినవి అంటే మరి ఆత్మతోటి వాటికి సంబంధం ఉందా, తెగిపోయిందా? తల్లి పిల్ల అయినట్టుగా తల్లి గర్భంలో అన్మానిఫెస్ట్ ఉంది, ఇప్పుడు మేనిఫెస్ట్ అయింది. సో దట్ కనెక్షన్ ఈజ్ కట్ ఆఫ్. నవ్వు పిల్ల వేరు తల్లి వేరు, ఇజ్ ఇస్ సో నో. ఆత్మనా వ్యాక్తి అంతర్గతైన ఆత్మన. ఎలాగైతే తరంగములు ఏమీ లేవండి, ప్లాసిడ్గా ఉంది లేకు, కానీ తరంగముల పొటెన్షియల్ ఉందంటారా లేదంటారా? ఉంది. అంచేతనే ఒక గాలి వీచినప్పుడు టక్కుమని తరంగాలు పుట్టుకొస్తాయి. తరంగాలు పొటెన్షియల్ అయితే రాయి వేసినా తరంగాలు రావు. తరంగముల పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు ఆ పొటెన్షియల్ ఉంది, అవ్యాకృతంగా ఉన్నాయి తరంగాలు. తక్కువని ఒక హేతు ఉండగానే, హేతు పుట్టగానే తరంగాలు పుట్టుకొచ్చాయి, మేనిఫెస్ట్ అయ్యాయి. తరంగాలు పుట్టుకొచ్చినప్పుడు ఈ నీటితోటి వ్యాప్తములై నీటితో కలిపే పుట్టుకొచ్చాయా, నీటి నుంచి విడిపోయి పుట్టుకొచ్చాయా? ఏ తరంగాలు నడిచేసి అలా వేగంగా నడిచేసి గట్టి మీదకి ఎక్కేసి వచ్చేస్తాయా? రావు. తరంగాలు పుట్టినప్పుడు కూడా నీటితోటి వ్యాప్తంగా ఉండే పుడతాయి. అదే అన్నారు, అంతర్గతైన ఆత్మ, అంతర్గతైన జలేన, తమయందు అంతర్గతంగా వ్యాపించి ఉన్న జలంతో తరంగాలు పుడతాయి తప్పించి, జలంతో కలిపి పుడతాయి తప్పించి జలాన్ని విడిచి పుట్టవు. అలాగే ఈ నామరూపాత్మ త్యచ్చ, అదే పృథివీ తేజో వాయువు ఆకాశములు అనే ఐదు, మూడు ప్లస్ రెండు అది లెక్క ఇక్కడ, ఐదంతగా ఐదు కాదు 3+2. సో ఈ 3+2 కూడా ఆత్మరూపంగానే పుట్టాయి. ఆత్మ యొక్క సన్నిధి వాటి ఎందు ఉంటుంది. ఆత్మ సన్నిధి లేకపోతే సత్తా ఉండదు, స్ఫూర్తి ఉండదు. ఆత్మ వ్యాప్తములయ్యే అవి పుడతాయి. సో ఆ విధంగా పుట్టినవి. అంచేతనే పృథివీ అంటే అర్థం ఏంటో, దీనికి ఇప్పుడు బంగారం నుంచే అన్ని ఆభరణాలు పుట్టేయండి అంటే బంగారాన్ని విడిపోయి పుట్టాయా, బంగారాన్ని కలుపుకునే పుట్టాయా? కలుపుకునే పుడతాయి.
అయితే నెక్లెస్ అంటే అర్థం ఏంటో తెలుసిన, నెక్లెస్ అవచ్చు, నెక్లెస్ నామరూపావచ్ఛిన్నం బంగారం అని అర్థం నెక్లెస్కి. కంకణం అంటే అర్థం ఏంటి, కంకణ నామరూపావచ్ఛిన్నం బంగారం అని అర్థం. సో మరైతే కర్ణాభరణం అంటే కర్ణాభరణ నామరూపావచ్ఛిన్నం బంగారం, అవచ్ఛిన్నం అంటే కండిషన్డ్, ద గోల్డ్ కండిషన్డ్ ఇన్ దిస్ ఫార్మ్ అని అర్థం. మరైతే పృథివీ అంటే ఏమిటో తెలుసిన, పృథివీత్వావచ్ఛిన్నం చైతన్యం, జలం జలత్వావచ్ఛిన్నం చైతన్యం, సర్వం చైతన్యం, బ్రహ్మ సర్వం బ్రహ్మ. సో చైతన్య సంబంధం లేకుండా దానికి జలత్వం ఉండదు, దానికి ఏది ప్రకాశమే ఉండదు, సత్తా ఉండదు. కాబట్టి ఆ విధంగా ఆత్మ చైతన్యమే పరబ్రహ్మయే పంచభూతములుగా అయినది. వ్యాకృతే చ మూర్తామూర్తశబ్దవాచ్యే తే ఆత్మనా తు అప్రవిభక్త దేశ కాలే ఇతి కృత్వా ఆత్మా తే అభవత్ ఇత్యుచ్యతే. తే అంటే ద్వివచనం, తత్ తే తాని రెండవి అమూర్తాలు మూర్తాలను, అమూర్తాల యూనిట్ ఒకటి, మూర్తాల యూనిట్ ఒకటి, ఈ రెండు ఆత్మయే అయినది. సత్యత్యచ్చాభవత్ అభవత్ అయింది. ఏమిటండి అవడం అంటే ఏమిటంటే, ఇప్పుడు అవ్యాకృతములుగా ఉన్నాయి ఆత్మ ఎందు, ఇప్పుడు వ్యాకృతములయ్యాయి అంటే మేనిఫెస్ట్ అయ్యాయి, మేనిఫెస్ట్ అవగానే వాటికి ఒక పేరు వచ్చేస్తుంది. ఈ మూడింటికి కలిపి మూర్తములని, ఆ రెండింటికి అమూర్తములని పేరు వచ్చేసింది. వ్యాకరణం అంటేదే కదండి, బంగారం ఎప్పుడైతే వ్యాకరణాన్ని పొందిందో అప్పుడు నెక్లెస్ అనేది పేర్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు దానికి మూర్తామూర్త అనే రెండు శబ్దముల చేతను వాటిని వ్యవహారం చేస్తున్నాం, ఆ రెండును. ఇప్పుడు ఈ మూర్తామూర్తములు ఉన్నాయే, మూర్తములు అమూర్త ఇదో యూనిట్ అదో యూనిట్, ఈ రెండు యూనిట్లు ఉన్న దేశంలో ఆత్మ ఉందా లేదా అంటే ఉంది. తరంగం ఉన్న దేశంలో నీరుందా లేదా ఉంది. తరంగం ఉన్న కాలంలో నీరుందా లేదా ఉంది. ఒకవేళ తరంగం ఉన్న దేశంలో నీరు, ఇప్పుడు తల్లి పిల్ల పరిస్థితి వేరే, తల్లి పిల్లలో ఏమవుతుంది, తల్లి ఉన్న దేశంలో పిల్ల ఉండదు, కొన్ని పిల్ల ఉన్న దేశంలో తల్లి ఉండదు, ఇద్దరు ఒకే దేశంలో ఎలా ఉంటారండి. పిల్ల ఉన్న కాలంలో కూడా తల్లి ఉండదు. ఈ లైఫ్ స్పాన్ వేరు, ఆ లైఫ్ స్పాన్ వేరు, కొద్దిగా ఓవర్లాప్ ఉంటుంది, కానీ ఆ నీరుకి తరంగానికి అలాగనా కాదు. అలాగే ఇక్కడ కూడా ఈ మూర్తామూర్తములు రెండు కూడా ఆత్మనా అప్రవిభక్త దేశకాలే, ఆత్మకి వీటి రెండింటికి దేశకాలములు విభాగం కాలేదు, దేశకాలములు కలిసే ఉంటాయి. సో దేశకాలములతోటే కలిపి మీకు ఆ విభాగం వచ్చింది, ఆ తేడా నామరూప వ్యాకరణం జరిగింది. ఇది కృత్వ అనే హేతువు చేత ఆత్మయే అవి అయింది అని చెప్పారు. ఇది ఎలాగంటే బంగారమే నగలుగా అయినది అని చెప్పడంలో ఎలాగైతే తప్పేం లేదో, అలాగే ఆత్మయే ఈ మూర్తామూర్తములు రెండు ఆత్మా తే అభవత్, ఆ రెండు కూడా ఆత్మయే అయింది అని ఇక్కడ చెప్పడం అయింది యోగ్యంగానే. నీరే తరంగాలయ్యింది, బంగారమే ఆభరణాలయ్యింది, ఆత్మయే మూర్తములు అమూర్తములోనే రెండు యూనిట్స్ అయినది. సత్యత్యచ్చాభవత్. తర్వాత కించ నిరుక్తంచ నిరుక్తంచ, అంతేకాదు నిరుక్తము అనిరుక్తము కూడా అదే అయింది. ఏమిటి నిరుక్తం నామా నిష్కృష్య సమానాసమాన జాతీయేభ్య దేశకాల విశిష్టతయా ఇదంతదిత్యుక్తం. అది ఈ నిరుక్తం అనిరుక్తం అన్నది ఆ మూర్తామూర్తములకే విశేషణాలు. మూర్తములను నిరుక్తం అని అంటారు, అమూర్తములకు అనిరుక్తం అని అంటారు. ఎందుకంటే నిరుక్తం అంటే ఏమిటి, నిష్కృష్య ఉక్తం, నిహి ఉక్తం కదా, నిష్కృష్య అంటే విడదీసి. విడదీయడం అంటే ఏమిటి, సమాన జాతీయేభ్య అసమాన జాతీయేభ్య, అది విడదీయడం అంటే. భూమి అన్నారు, భూమి అని మీరు ఎప్పుడైతే అన్నారో, పృథివీ అని ఎప్పుడైతే అన్నారో, ఈ పృథివీని మూర్తములు మిగిలిన రెండింటి నుంచి విడదీశారు కదా. అన్ని మూర్తాలే, మూడు మూర్తాలే, కానీ పృథివీ అనేప్పటికీ సమాన జాతీయములైన ఇతర మూర్తముల నుండి దాన్ని సపరేట్ చేశారు, అసమాన జాతీయములైన అమూర్తముల నుండి సపరేట్ చేశారు. ఎప్పుడు కూడా నిష్కర్ష అలాగే ఉంటుంది. వీడు మనిషి అన్నారు అనుకోండి, అంటే ప్రాణులు అనేకం ఉన్నాయి, పశుపక్ష్యాదులు, వాటికంటే భిన్నంగా ఉన్నాడు. వీడి పేరు రాముడు అంటే మిగిలిన మనుష్యులందరికంటే వీడు విశిష్టమైన వ్యక్తి. కాబట్టి మనుషుల నుంచి సెపరేట్ చేశాము, విభాగం చేశాము, సకల ప్రాణుల నుంచి విభాగం చేశాము. ఆ రకంగా ఈ నిరుక్తం
ఆ విధంగా మీరు విభాగం చేసి చెప్పి ఇదిగో అని చూపించవచ్చు. ఇదం తత్. మీకు మూర్తాలను మూడు చెప్పానా, ఆ మూడింట్లో పృథివీ అనేది ఇదే అని అలా చూపించవచ్చు. అలా చూపించేదాన్ని నిరుక్తం అంటారు. ఈ నిరుక్తం అనే దృష్టాంతం సాకారము ఆకారము కల వాటికి వర్తిస్తుంది. కాబట్టి నిరుక్తం మూర్తం అది ఆత్మయే అయినది. అనిరుక్తం తద్విపరీతం. సో ఉంది, మీరు దాన్ని తెలుసుకుంటూనే ఉంటారు, కానీ ఇదిగోనండి అని చూపించడం కుదరదు. ఆకాశాన్ని చూపించండి నాకు, అంతటా ఉందని చెప్పగలుగుతారు, కానీ ఇదిగోని ఒక ముద్ద కింద మీరు ఎలా చూపిస్తారు? సాకార పదార్థం ఏం కాదు కదా, కానీ తెలుస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని అనిరుక్తం అనే విశేషణంలో వేశారు. వాయువు కూడా అంతే, వాయువు సర్వత్రా ఉంటుంది. ఇదిగో వాయువు అని కంటితో చూపించడం కుదరదు, ఇదంతత్ అని చూపించడం కుదరదు. కాబట్టి సో తద్విపరీతం, నిరుక్తానికి విపరీతం అనిరుక్తం. అదే ఆయన అంటారు, నిరుక్తానిరుక్తే అపి మూర్తామూర్తయోరేవ విశేషణే. అది నిరుక్తానిరుక్తములు కూడా మూర్తామూర్తములకే విశేషణములు, రెస్పెక్టివ్లీ. నిరుక్తం మూర్తానికి, అనిరుక్తము అమూర్తానికి విశేషణాలు. ఎందుకంటే మూర్తము సత్ ప్రత్యక్షము, అమూర్తము త్యత్ పరోక్షము. అది వాటికి ఉండే సంబంధం. అదే ఆయన అంటారు, యథా సత్యత్యచ్చ ప్రత్యక్ష పరోక్షే. ఇంతకుముందు సత్ త్యత్ అన్నదానికి అర్థం ఏం చెప్పాం? సత్ అంటే ప్రత్యక్షము, త్యత్ అంటే పరోక్షము. మూర్త అమూర్త ఆ బేసిస్ మీద మీరు కంబైన్ చేసుకోండి. సత్ అంటే మూర్త.